జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గోదావరి నది నుండి రోజు వందల లారీల ఇసుక అక్రమంగా ఆత్మకూరు మండలం గుడెప్పట్ జంక్షన్ నుండి వెళ్తున్న దృశ్యం సూపర్ టీవీ కంటపడింది. రోజు కొన్ని వందల లారీలు భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి పర్కాల్ మీదుగా వరంగల్ కు చేరుకుని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో చాలా వరకు ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన టీఎస్ఎం ఐడిసి అధికారులు మామూళ్ళ మతలో మునిగిపోతున్నారు.